72వ వార్డులో సిరెట్ల శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి అప్లై చేసిన 10 రోజుల్లో 65 మందికి నూతన పెన్షన్ కార్డులు మంజూరయ్యాయని చెప్పారు. గాజువాక శాసనసభ్యులు గౌరవనీయులైన శ్రీ తిప్పల నాగిరెడ్డి గారి ఆదేశాల మేరకు 72వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి సిరెట్ల శ్రీనివాస్ పెన్షన్ లబ్ధిదారులకు ఈ రోజు పెన్షన్ కార్డులు మరియు పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం సిరెట్ల శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఇంకా పెన్షన్ కు ఎవరైనా అర్హులుంటే వచ్చే నెల 5 నుంచి 20 లోపల మీ వాలంటీర్ ద్వారా సచివాలయంలో అప్లై చేస్తే 10 రోజుల్లో కొత్త పెన్షన్ మంజూరవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఓ లక్ష్మి, వార్డ్ అడ్మిన్స్ మురళి, శ్వేత, లహరి, జాకోబ్, వాలంటీర్లు, ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా నేను చెప్ప ఏదైతే చెప్తా అనుకున్నాను అన్నీ జాకబ్ గారు చెప్పారు. మీకు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంటుంది అన్నది మీకు అందరికీ అర్థమైంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, ఇక్కడ గాజువాకలో నాగిరెడ్డి గారు మన ఎమ్మెల్యే, మనకు గెలిపించుకున్న ఎమ్మెల్యే గారు అవ్వచ్చు, ఏ సమయంలోనూ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే మీరు ఫస్ట్ సచివాలయానికి వచ్చి మీరు ఇక్కడ చెప్తే ఇక్కడ ఉన్న సచివాలయ సిబ్బంది అందరూ మీకు ఫ్రెండ్లీగా ఉంటారు. వాలంటీర్ వ్యవస్థ అన్నది కూడా ఒక సెన్సేషన్, అంటే ఒక మార్పు తీసుకొచ్చింది మొత్తం జనాల్లో. మీకు అందరికీ తెలుసుంటుంది ఒక 100 మందిలోనే ఒకళ్ళతో ఇద్దరితో ప్రాబ్లం ఉండొచ్చు, అంటే మనుషులందరూ ఒకలాగే ఉండరు కాబట్టి చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటివి ఏమన్నా సరే మీరు వీళ్ళ దృష్టికి తీసుకొస్తే వాళ్ళు సాల్వ్ చేస్తారు. పని అవ్వకపోవడం అనేది ఉండదు. ఇందాక ఆయన చెప్పినట్టు ఎలిజిబుల్ అంటే అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వస్తుంది. అర్హులు కాని వాళ్ళకి కూడా కొంతమందికి వచ్చి ఉండొచ్చు, కానీ దాన్ని మనం తీసేస్తాం లేదన్నది గవర్నమెంట్ చూసుకుంటుంది, డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. కానీ మాకు నాకు రాలేదు, నేను ఫలానా ఇది అని మీరు ఎవరన్నా ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఉంటే ఏ టైంలో అన్నా సరే ఇక్కడికి రావచ్చు, లేదంటే నా ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది ఎవరి దగ్గర అన్నా నేను ఇస్తాను, మీరు నాకన్నా అవసరం ఉంటే ఫోన్ చేయొచ్చు. ఇప్పటికీ అందరూ అందుబాటులో ఉంటారు, అంటే ఇంటి వద్దకే పాలన అన్న దృష్టితోని సచివాలయాలు పెట్టడం జరిగింది. సచివాలయం సిబ్బంది కూడా మీకు ఇప్పుడు మనం అందరూ బయట తిరుగుతున్నాం, కానీ మొన్నటి వరకు కరోనా టైంలోనే మీరు జనాలందరూ ఇంట్లో ఉండగా ఒక్క వాలంటీర్స్ సిబ్బంది మాత్రమే బయట తిరిగారు రోడ్ల మీద. మీకు అర్థమై ఉంటుంది అంటే ఎంత కష్టపడ్డారో మీకు తెలిసి ఉంటుంది. సో మీరు కూడా కొంచెం అర్థం చేసుకుని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళతో నెమ్మదిగా మాట్లాడితే మీకు చెప్తే, ఇప్పుడు రోడ్డు మీద ట్రాఫిక్ పోలీస్ ఉంటాడు, కానిస్టేబుల్ పొద్దున్నీ సాయంత్రం ఎండలో ఉంటాడు. మనం వెళ్తుంటే అతనితో మనం గొడవలు అవుతుంటాయి. ఎందుకు అవుతుంటాయి అంటే పొద్దున్నీ ఎండలో ఉంటే చిరాకుతో ఉంటాడు. అతను మనం నెమ్మదిగా మాట్లాడితే నెమ్మదిగానే మాట్లాడతాడు. అలాగే వీళ్ళు కూడా పెద్ద పనుల్లో ఉంటారు, మనం నవ్వుతా వీళ్ళతో మాట్లాడితే వీళ్ళు నవ్వుతా మీకు సమాధానం చెప్తారు. అందరికీ అందుబాటులో ఉంటారు అందరూ, అలాగే నేను కూడా ఉంటాను. ఎప్పటికప్పుడు ఏ అవసరం వచ్చినా మీకు అన్ని అవుతుంటాయి, ఏ డౌట్ వచ్చినా మీరు ఇక్కడ రావచ్చు ఉంటుంది. ఓకే, వీళ్ళ వల్ల నా వల్ల కూడా జరగని పక్షంలో మీరు డైరెక్ట్ గా ఎమ్మెల్యే గారి ఇంటికి కూడా వెళ్ళొచ్చు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినా సరే ఆయన కూడా సాల్వ్ చేస్తారు. ఓకే అండి, ఉంటా అందరికి నమస్కారం.